లాక్డౌన్ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని రాక్ స్టార్ యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఒకవైపు నిరుపేదల ఆకలి తీరుస్తూ మరోవైపు కార్మికులకు కష్టకులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో నగరానికి చెందిన శుంకర చిరంజీవి, పగడాల రవి, వీరవేలి రాజేష్, మెగడ స్వరూప్, బాబీ, రాజశేఖర్, సంతోష్, సతీష్లు పాల్గొంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని రాక్ స్టార్ యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఒకవైపు నిరుపేదల ఆకలి తీరుస్తూ మరోవైపు కార్మికులకు కష్టకులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం నమస్కారం అమ్మా. కరోనా లాక్డౌన్ సందర్భంగా ఏదైతే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందో ఆ లాక్డౌన్ లో భాగంగా చాలా మంది రోజువారీ పనులు చేసేవాళ్ళైతే ప్రభుత్వ ఉద్యోగులైతే ఎవరైతే అండి సగం శాలరీలతో అదేవిధంగా మీలాంటి స్టేషన్ ని శుభ్రపరిచేట మీరు అన్ని విభాగాలకు సంబంధించిన రైల్వేలో మీరందరూ ఎంప్లాయీస్ మీరందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నాకు తెలుసు ఏదైతే ఈ రోజు మాకు కళ్యాణ్ గారు ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళంతా నెల నెలా వచ్చే సాలరీ తోటి చేయాలి, ఆ సాలరీస్ కూడా వస్తాయో రావో తెలియని పరిస్థితిలో ఉన్నారు అనగానే అదమ్మా స్పందించి వారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఈ రోజున మేము మీకున్నటువంటి 30 మందికి మా చేతనంత సహాయంలో మేము గ్రాసరీస్ అంటే నిత్యావసర వస్తువులను మీకు అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీకేదైనా అవసరం ఉంటే మీరేదైనా ఏదైనా అవసరం ఉంటే మా సంస్థ తరఫున ఏదైతే రాక్ స్టార్ యూత్ సేవా సమితి ఇది ఒక ఆర్గనైజేషన్, మేము ఒక 2-3 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ లాక్డౌన్ అయిన కానీ 25 నెల రోజుల నుంచి కూడా విపరీతంగా చాలా చోట్ల మేము ఫుడ్ ఫుడ్ సప్లై చేస్తాం చాలా మందికి, అంటే అభాగ్యులకి, రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి, తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలకి, తర్వాత మన మెంటల్ గా ఉన్నోళ్ళకి వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేసాం. ఏదైతే ఫుడ్ సప్లై చేసిన తర్వాత ఈ మధ్యన మళ్ళీ ఈ కార్యక్రమం సెకండ్ ఫేజ్ లో ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ వీక్ డేస్ నుంచి కూడా మేము పంపిణీ చేస్తూనే ఉన్నాం నిత్యావసర వస్తువులు. దానిలో భాగంగా ఈ రోజున ఖమ్మం రైల్వే స్టేషన్ లో మీకు అందించడం జరిగింది. భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మీరు కళ్యాణ్ గారికి చెప్తే కళ్యాణ్ గారి ద్వారా మా సంస్థ మీకు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా మీ అందరికీ.